నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. నేను మురళి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరింది. దీంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు అన్ని పార్టీల నాయకులు. ఏ వీధిలో చూసినా, ఏ గల్లీలో చూసినా ఎన్నికల వాతావరణమే కనిపిస్తోంది. 5 ఏళ్ల కాలంలో తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కాగా జగన్ సర్కార్ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఊరు వాడ ఏకం చేస్తూ ప్రచారం చేస్తున్నారు కూటమి నేతలు. ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. అన్ని పార్టీల బడా నాయకులు బహిరంగ సభల్లో హల్చల్ చేస్తున్నారు. ఏ పట్టణంలో చూసినా హోర్డింగులు, ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఎవరికి వారు ఈసారి ఎన్నికల్లో గెలుపు తమదే అంటున్నారు. ఒకవైపు బగ్గున మండుతున్న ఎండలు, మరోవైపు ఎన్నికల ప్రచారానికి దగ్గర పడుతున్న గడువు. మరో 100 గంటలలోపు ఎన్నికల ప్రచారం ముగియబోతోంది. దీంతో చివరి రోజుల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లోని అన్ని రాజకీయ పార్టీలు. ఆంధ్రప్రదేశ్లో ఏ పట్టణంలో చూసినా, ఏ మండల కేంద్రం చూసినా ఒకటే సీన్ కనిపిస్తోంది. అభ్యర్థుల పెద్ద పెద్ద హోర్డింగ్లు, పలానా అభ్యర్థికి ఓటెయ్యండి అంటూ పెట్టిన ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. ఏ గల్లీలో చూసినా ర్యాలీలే కనిపిస్తున్నాయి. పార్టీ జెండాలతో తిరుగుతున్న వాహనాలే సందడి చేస్తున్నాయి. ఎన్నికల ప్రచారానికి కౌంట్డౌన్ ప్రారంభం కావడంతో అన్ని పార్టీల నుంచి బడా నాయకులు రాష్ట్రానికి వస్తున్నారు. తమ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొంటున్నారు. బడా నాయకులు వస్తూ ఉండడంతో ఆయా సభలకు ప్రజలను తీసుకువెళ్లడానికి స్థానిక నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా రాజమండ్రి, అనకాపల్లి ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని కూటమి విజయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా డబుల్ ఇంజన్ సర్కార్ నినాదమిచ్చారు ఆయన. కేంద్రం, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. జగన్ రెడ్డి కే పితా వైఎస్ఆర్ నే శురూ కియా తా. అప్నే పితా కి పొలిటికల్ విరాసత్ తో ఇన్హోనే లే లీ, లేకిన్ ఉన్కే శురూ కియే హర్ ప్రోజెక్ట్ భీ యే పూరే నహీ కర్ పాయే. ఇసీ తరహ పోలావరం ప్రోజెక్ట్ కో భీ ఇన్హోనే ఠప్ కర్ రఖా హై. హమారీ కేంద్ర సర్కార్ నే పోలావరం ప్రోజెక్ట్ కే లియే 15,000 కరోడ్ రూపాయలు జారీ కియే హై, లేకిన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కో కిసానో కి కోయ్ చింతా నహీ హై. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమికి మద్దతుగా అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఓటర్లను కోరారు. తాజాగా పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెరమీదకొచ్చింది. ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు జాప్యం కావడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారే కారణమని ఘాటు ఆరోపణలు చేశారు అమిత్ షా. కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే 2 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. तब केंद्र सरकार ने मंजूर किया था, परंतु जगन जी की सरकार ने अपने करप्शन से पोलावरम प्रोजेक्ट को लगभग लगभग डिले डिरेल कर दिया है. भाई और बहनों, मैं आपको एक मोदी गारंटी कहने आया हूं. आप आंध्र प्रदेश में चंद्रा बाबू जी की सरकार बना दीजिए, ऊपर నరేంద్ర మోదీ సర్కార్ బనా దీజియే, దో హీ సాల్ మే
पोलावरम प्रोजेक्ट को हम समाप्त करकर किसानों के खेत तक पानी पहुंचाएंगे। ఒకవైపు బీజేపీ టీడీపీ జనసేన కలిసి కూటమి కట్టి ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తుంటే మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం సిద్ధమంటూ బహిరంగ సభలు నిర్వహిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమికి స్టార్ క్యాంపెయినర్లుగా మారారు. అయితే అధికార పక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ కు మాత్రం స్టార్ క్యాంపెయినర్గా ఒకే ఒక్క వ్యక్తి వ్యవహరిస్తున్నారు. ఆ స్టార్ క్యాంపెయినర్ మరెవరూ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎక్కడికి వెళ్లినా సిద్ధమా అంటూ తనదైన స్టైల్లో ఓటర్లను పలకరించి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. పోలవరాన్ని తన ఏటీఎంగా మార్చుకున్న చంద్రబాబు గురించి వెన్నుపోట్లు పార్టీలు మార్చడం, తిట్టిన వారిని చంకరెక్కడం వంటి విద్యల్లో బాబు నిపుణుడు, అత్యంత అవినీతి పరుడని చెప్పిన నోటితోనే ఇదే మోడీ గారు మళ్ళీ చంద్రబాబును తమ ఎన్డీఏ గూటికి వచ్చాడు కాబట్టి ఇంతకంటే గొప్పవాడు లేడు అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాడు అని అంటే, బాబు దత్తపుత్రుడు మోడీ గారు కలిసి ఆడుతా ఉన్న ఈ 2024 డ్రామాలో రాష్ట్ర ప్రజలకు వీరి హామీ ఏమిటి అని అడుగుతా ఉన్నాను. ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను. పోనీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయము అని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను. మీ జగన్ ఆమోదం లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇంతవరకు కేంద్రం వెనకడుగు వేసింది. ఈ ఎన్నికల్లో కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేలా ఆ బాబు, ఆ దత్తపుత్రుడు, ఆ బీజేపీల కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్ కు ఓటు వేసి మొత్తం దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపించండి అని కోరుతా ఉన్నా. 5 ఏళ్ల పాటు తమ ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా వివరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రధానంగా వృద్ధులకిస్తున్న పెన్షన్లను ప్రస్తావిస్తున్నారు. చిన్నారుల భవితవ్యం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కాగా ఎవరికి వారు విజయం తమదే అంటున్నారు అన్ని రాజకీయ పార్టీల నాయకులు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామే అంటున్నారు. ప్రత్యర్థులకు జనాదరణ లేదని తమదైన స్టైల్లో ఎద్దేవా చేస్తున్నారు. ఇదిలా ఉంటే అన్ని రాజకీయ పార్టీల సభలకు జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఏ నాయకుడు ప్రసంగించినా ఆనందంతో కేరింతలు కొడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు. దీంతో అన్ని పార్టీలు ఈసారి ఓటర్లు తమవైపే ఉన్నారని భావిస్తున్నారు. మొత్తం మీద ఓటరు మాత్రం గుమ్మరంగా ఉంటున్నాడు. ఓటరు నాడి పసిగట్టడం అంత సులభంగా కనపడడం లేదు.